హలో ఎవ్రీవన్, నేను మీ ప్రవీణ్ కుమార్ అండ్ వెల్కమ్ టు హెల్లర్ క్లాసెస్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో అగ్రిగేట్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మరియు దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో అగ్రిగేట్కి సంబంధించిన టెస్టింగ్స్ అనేవి ల్యాబొరేటరీలో ఎలా కండక్ట్ చేస్తారు, అంటే అగ్రిగేట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, లేకపోతే అగ్రిగేట్ యొక్క ప్రాపర్టీ కావచ్చు, అండ్ అగ్రిగేట్ యొక్క గుడ్ క్వాలిటీ కావచ్చు, ఎలా చెక్ చేస్తారంటే జనరల్గా ల్యాబొరేటరీలోనే చెక్ చేస్తూ ఉంటారు. ఆ ల్యాబొరేటరీలో ఎలాంటి టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి ఈజీగా అగ్రిగేట్స్ అనేవి కాంక్రీట్లో యూజ్ అవుతాయా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే దానికి వస్తే, ల్యాబొరేటరీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. అండ్ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఫైన్ అగ్రిగేట్స్, కోర్స్ అగ్రిగేట్స్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము అగ్రిగేట్స్. సో 4.75 mm కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా కోర్స్ అగ్రిగేట్స్ గాను, 4.75 mm సీవిలో నుంచి అన్ని బాటంకి వచ్చేసినవన్నీ కూడా ఫైన్ అగ్రిగేట్స్ గాను క్లాసిఫై చేస్తున్నాము. అండ్ కాంక్రీట్ యూజర్స్లోకి వస్తే ఫైన్ అగ్రిగేట్స్ అన్నీ వచ్చి శాండ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. సో శాండ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒక ప్రాపర్టీ, వాటర్ అబ్జార్ప్షన్, మాయిశ్చర్ కంటెంటు, లైక్ బల్కింగ్ ఆఫ్ శాండ్ టెస్ట్ నుంచి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ సీవ్ అనాలిసిస్. స్పెసిఫిక్ గ్రావిటీ క్రైటీరియాకి వస్తే స్పెసిఫిక్ గ్రావిటీని బేస్ చేసుకొని శాండ్ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ అనేది మిక్స్ డిజైన్లో వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్, అలాగే వాటర్ అబ్జార్ప్షన్ అండ్ మాయిశ్చర్ కంటెంట్. సో ఎక్కువ బల్క్ అవుతుందంటే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ వోంట్ యూజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో వీలైనంత వరకు చాలా తక్కువ వాటర్ అబ్జర్బ్ అవుతున్న శాండ్ని మాత్రమే కాంక్రీట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీవ్ అనాలిసిస్. సో ఈ సీవ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఏ జోన్ ఆఫ్ శాండ్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది మిక్స్ డిజైన్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో లైక్ వైజ్ ఈ సీవ్ అనాలిసిస్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సెట్ ఆఫ్ సీవ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ 4.75 mm, అలాగే 2.36, అండ్ నెక్స్ట్ వన్ 1.18 mm, అలాగే లైక్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని సీవ్ అనాలిసిస్ చేస్తాము. అలాగే కోర్స్ అగ్రిగేట్స్ మోర్ దాన్ 4.75, ఫర్ ఎగ్జాంపుల్ మన కాంక్రీట్ అగ్రిగేట్స్ వస్తే 20 mm లేదంటే 12.5 mm, అదర్వైజ్ 40 mm అగ్రిగేట్స్ అనేవి జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో వీటికి కండక్ట్ చేసే టెస్ట్ ఫైన్ అగ్రిగేట్స్ చేసినట్లు కానీ స్పెసిఫిక్ గ్రావిటీ, వాటర్ అబ్జార్ప్షన్, మాయిశ్చర్ కంటెంటు, ఫ్లేకినెస్ ఇండెక్స్, ఎలాంగేషన్ ఇండెక్స్, ఇంపాక్ట్ టెస్ట్ ఇవన్నీ కూడా జనరల్గా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము. బట్ స్పెసిఫిక్ గ్రావిటీ కావచ్చు, అదర్వైజ్ డెన్సిటీ, ఇవన్నీ కూడా మిక్స్ డిజైన్లో అనేది బేసిక్ థింగ్ ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ వాటర్ అబ్జార్ప్షన్, మాయిశ్చర్ కంటెంట్. సో వీలైనంత వరకు తక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే అగ్రిగేట్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లేకినెస్ ఇండెక్స్, ఎలాంగేషన్. సో మరీ ఫ్లేకీగా ఉన్న అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేస్తే సో త్వరగా బ్రేక్ అయిపోతాయి, కాబట్టి లోడ్స్ అనేవి అప్లై అయినప్పుడు సో ఇట్ ఈస్ నాట్ ఎ సూటబుల్ వన్. సో ఈ టెస్ట్లన్నీ కూడా ఈ వీడియోస్ని చూస్తే మీరు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో గో త్రూ దిస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్.